హాయ్ అండి, నమస్తే. ఆశా సౌధం 7వ భాగం. అన్నయ్య, నేను హైదరాబాద్ వెళ్ళొస్తాను. ఒక 15 రోజులు లీవ్ పెట్టి వస్తాను. సాధ్యమైనంత తొందరలో ముహూర్తం పెట్టించన్నయ్య. అంతవరకు కమల ఎక్కడే ఉంటుంది అన్నాడు రఘు. పొద్దున్నే సుబ్బారావు కాఫీ తాగి పేపర్ చూస్తుంటే సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. రఘు అంత తొందరలో అలా నేరుగా ముహూర్తం పెట్టించన్నయ్య అని వచ్చి అడుగుతాడు అని ఊహించలేదు. పేపర్ పక్కన పడేస్తూ, అదేమిట్రా శైల, ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలోనే అందుకున్నాడు రఘు. వద్దన్నయ్య, శైలజ మాట ఇంకెత్తకు. తను పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఒక పిచ్చి భ్రమలో మా ఇద్దరి మార్గాలు ఒకటే అని, మా ఇరువురి గమ్యం ఒకటేనని అనుకునేవాడిని. కానీ నా అంచనాలు తారుమారయ్యాయి. శైలజ, నేను ఇంకా ఒకలా కలిసి ఉండలేము. మా మార్గాలు వేరయ్యాయి, ఇక కలవలేవు. ఇంకా మా జీవితాలు సమాంతర రేఖల్లాంటివన్నయ్యా, రఘు ఎటో చూస్తూ చెబుతున్నాడు. అప్పటి అతని ముఖంలోని భావాలు, ఆ కళ్ళల్లో కనిపించే ఆవేదన, బాధ చూసిన సుబ్బారావు తమ్ముడి ఎడల జాలిపడ్డాడు. తొందరపడకు రఘు, కొంచెం ఆలోచించు. ఇంకా ఆలోచించవలసిన పని లేదన్నయ్యా. రఘు కంఠం నిశ్చలంగా ఉంది. నువ్వేదో ఆవేశానికి ఉద్రేకానికి లోనై మాట్లాడుతున్నావు, జ్యేష్ఠుడిగా మందలించాడు సుబ్బారావు. ఆవేశం కాదన్నయ్యా, నా హృదయంలో ఆరని మంట. నేనంటే పిచ్చివాడినయ్యి మనసు పాడు చేసుకున్నాను. కానీ తను నేనంటే ప్రేమున్నట్టు నటించి నన్ను వంచన చేసింది. తన చేత నేను మోసగించబడ్డానన్నయ్యా. ఇంకా తనని మార్చాలి అని మనం ప్రయత్నించడం మన మూర్ఖత్వమే అవుతుంది, రఘు ఆవేశంగా అన్నాడు. చూడు రఘు, ఇరుపక్కల నుంచి తాడుని తెగేదాకా లాగడం మంచిది కాదు. శైలజ మనం ఎరుగని కొత్త వ్యక్తి కాదు, గంభీరంగా అన్నాడు రఘు. క్షమించన్నయ్యా, నేనంటే ఇష్టం లేదని తన నోటితో తనంటూ ఉండగా నేను విన్నాను. ఎప్పుడు అని అడగకు, అమ్మతో కూడా అలానే చెప్పిందట. ఇంకా తన గురించి మనం ఎలా ఆలోచించగలం? నేనంటే ఇష్టం లేదని తనంతట తను ఇంకా మాట్లాడలేకపోయాడు రఘు. కంఠం బాష్పరుద్ధమైంది. సుబ్బారావు దిగ్భ్రమ చెందాడు. శైలజ అలా అందా? తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు. తనే అందన్నయ్యా, అందుకే నాకింత, నేనింత, నాకేం బాధలేదన్నయ్యా. తన అంతరాత్మను తానే జోకొట్టుకుంటూ అన్నాడు రఘు. రఘు విస్మయంగా చూశాడు తమ్ముడి వైపు అన్నగారు. ఎప్పుడూ చిలిపిదనం కొంటెదనం చోటు చేసుకుని చిరునవ్వులు కురిపిస్తున్నట్టుండే రఘు కనుల నిండా అశ్రువులు. చిలిపిదనం చిందులు తొక్కే ఆ కళ్ళల్లో కన్నీటి కనరాని బడబగ్నులు. రఘు హృదయం ఎంతగా గాయపడిందో గ్రహించాడు సుబ్బారావు. హృదయం బాధగా మూలిగింది. చిన్నగా నిట్టూర్చాడు. రఘు అక్కడ ఉండలేక అవతలకి కదిలిపోయాడు. ఈ విషయం ఇంకా ఎక్కువగా నలుగురినోళ్లలోనూ పడి అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టుకోవడం ఇష్టం లేక, జ్యేష్ఠుడిగా, ఆ ఇంటి యజమానిగా తన గౌరవం, మర్యాద, అధికారం, హోదా తను నిలబెట్టుకున్నాడు సుబ్బారావు. 15 రోజుల వ్యవధిలో రఘు పెళ్లి ముహూర్తం నిశ్చయించి రఘు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ రోజే శైలజ బరువుగా శ్వాస విడిచింది. రఘు వెళ్ళిపోవడం ఒక విధంగా తృప్తినిచ్చింది ఆమెకు. లేకపోతే ఒకే ఇంట్లో ఇద్దరు ఏదో తప్పు చేసిన దోషుల్లా తప్పుకు తిరగడం కంటే ఒకరికొకరు దూరంగా ఉండడమే మేలు అనుకుంది. అనుకున్నట్లుగా ఆ తర్వాత 15 రోజులకి రఘు పెళ్లి కమలతో నిరాడంబరంగా జరిగిపోయింది. చిన్నప్పటి నుంచి రఘు శైలజ పెళ్లి చేసుకుంటారు అన్న సంగతి తెలిసిన వాళ్ళు మటుకు చెవులు కొరుక్కున్నారు. కానీ ఎదురుపడి వారి నడకడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఇంకా కొంతమంది, ఆ ఈ కాలం పిల్లలు పెద్దవాళ్ల మాట వింటారా అనుకున్నారు. ఆ పెళ్లిలో అసలు శైలజ తిరుగుతుందని కానీ ఎవరూ ఊహించలేదు. ఏ గదిలోనో ఏదో వంక పెట్టుకుని కూర్చుంటుంది అనుకున్నారు ఎవరు మటుకు వారు. కానీ శైలజ అందరి ఆలోచనల్ని తల్లకిందులు చేసింది. అందరికంటే ఉత్సాహంగా పెళ్లి పనుల్లో సాయపడింది. అన్ని విషయాల్లోనూ కావాలని కలుగజేసుకుని అంతా తానే అయి తిరిగింది. పెళ్లిపేటల మీద కూర్చున్న రఘు శైలజ అంత ఆనందంగా తిరగడం చూసి నిజంగా చాలా బాధపడ్డాడు. ఆమె ఎడల అతనికి అదో విధమైన ఈర్ష్య లాంటిది కలిగింది. ఎంత నటన! నిజంగా తననే చేసుకోవాలేనుంటే తన ఎదురుగా నాకిలా వివాహం జరుగుతుంటే అంత నిశ్చింతగా, అంత హాయిగా ఎలా తిరగగలుగుతుంది? తనను ఎంత వంచింది అనుకున్నాడు. బాధపడి భోరున ఏడవనన్నా ఏడవదు, లేకపోతే మౌనంగానన్నా ఉండకుండా ఎందుకెలా ఎదుటివారి మనసు ముక్కలయ్యేలా నవ్వుతుంది
అనుకుంది వారిజ. శైలజ నవ్వుతున్న ఆ నవ్వు వెనక ఎంతటి అగ్నిగుండాలు రగులుతున్నాయో ఒక్క సరస్వతమ్మగారు మటుకే అర్థం చేసుకోగలరు. శైలజని చూసి అందరూ అనవసరంగా తల ఒక విధంగా అనుకుని బాధపడ్డారే కానీ శైలజ అవేమీ పట్టించుకోలేదు. మరో వారానికంతా అన్ని వేడుకలు ముగిసిపోయాయి. ఆ పెళ్లికి వచ్చిన శ్రీకాంత్ ఇల్లు కుదిరిందని వారిజను వెంట తీసుకువెళ్ళాడు. వెళ్లే రోజున వారిజ, శైల, కావాలని నీ జీవితాన్ని ముళ్లబాట వెంట పరుగులు పెట్టిస్తున్నావు. కఠినమైన ముళ్ళు నీ అరికాళ్లకు గుచ్చుకున్నప్పుడు కానీ నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు తెలియదు. ఆనాడు నువ్వు ఇంకా విచారించి లాభం లేదు అంది శైలజను ఉద్దేశించి. శైలజ ఆ మాటలకు నవ్వుతూ నవ్వుతూనే అనేసింది, నువ్వు అనుకునే ఆ రోజు రాదనే అనుకుంటాను అని. ఆ మాటలతో నిర్విన్నురాలైంది వారిజ. మరి మాట్లాడలేకపోయింది. రఘు సెలవు కూడా అయిపోవచ్చింది. కమలను తీసుకుని ప్రయాణమయ్యాడు. ఆ రోజు రఘు వెళతాడు అని తెలిసి కూడా రోజు కంటే ముందుగా కాలేజీకి వెళ్ళిపోయింది, ప్రైవేటు క్లాసులున్నాయని. అది అబద్ధమని సుబ్బారావుకి, సుగుణికి కూడా తెలుసు. రఘుని ఎప్పటిలా చిరునవ్వుతో వీడ్కోలివ్వలేదు, అందుకే కాలేజీకి వెళ్ళిపోయింది. శైలజ అలా వెళ్ళిపోయిందని తెలిసి రఘుకి బాధనిపించింది. ఇంతవరకు ఎప్పుడూ ఆమెతో చెప్పకుండా వెళ్ళలేదు. ఏదో నిశ్చయించుకున్నవాడిలా ఓ నిర్ణయానికి వచ్చాడు రఘు. మీకోసం ఎవరో వచ్చారు, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు. పీరియడ్ అయ్యి క్లాస్ రూమ్లోంచి వస్తుంటే ఎదురుపడి ముఖపరిచయం ఉన్న ఒక ఆమె చెప్పింది శైలజకి. నా కోసమా, ఎవరు అనుకుంటూ గబగబా కారిడార్లో నడుస్తూ ఆలోచిస్తుంది. ఎవరై ఉంటారు స్టాఫ్ రూమ్కి వచ్చే అంత అర్జెంటుగా తనతో కలుసుకుని మాట్లాడేవారు? ఒకవేళ బావగాని వచ్చాడా? ఆ ఆలోచన రాగానే రఘు ఆ రోజే ప్రయాణం పెట్టుకోవడం, అందుకే ఆ సమయంలో ఉండకుండా తను ఇలా కాలేజీకి రావడం గుర్తుకొచ్చింది. బావగాని వచ్చి కూర్చున్నాడేమో. ఆ ఆలోచన రాగానే గబగబా నడుస్తున్న ఆమె అడుగులు మందంగా వేయసాగింది. రూమ్లో అడుగు పెట్టగానే అనుకున్నట్లుగానే బెంచ్ మీద కూర్చున్న రఘు కనిపించాడు. క్లాసు జరుగుతోందా అని అడిగాడు లేచి నించుని, ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని. లేదు, క్లాస్ అయిపోయింది అంది చేతిలోని పుస్తకం బల్లపై పెడుతూ. ఆ స్టాఫ్ రూమ్లో అక్కడక్కడ అమ్మాయిలు కొంతమంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి గొడవ వారిదే, ఎవరూ ఎవరిని పట్టించుకోవడం లేదు. నేను కమలను తీసుకువెళ్తున్నాను శైలజ. శైలజకు చెప్పందే వెళ్ళబుద్ధి కాలేదు. కమలను వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి ట్రైన్కి ఇంకా టైం ఉండడం వల్ల శైలజ కాలేజీకి వచ్చాడు రఘు. మంచిది బావా, ఎప్పుడైనా ఉత్తరాలు రాస్తూ ఉండు. శైలజ కంఠం వణికింది ఆ మాటలు చెబుతుంటే. తప్పకుండా, శైలజ మాటలకు ఆశ్చర్యపోతూనే అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ కళ్ళల్లో గిరగిరా తిరిగిపోతున్నాయి కన్నీటి సుడిగుండాలు. ఇద్దరికిద్దరివి మంచి హృదయాలు, మమతతో పెనవేసుకున్న హృదయాలు. కారణాంతరాల వల్ల విడిపోవడం అనేది జరగడం ఎంతటి తప్పనిసరైనా ఆ బాధ వర్ణనాతీతమే కదా. రఘు చెయ్యి అప్రయత్నంగా ముందుకు వచ్చింది శైలజ కన్నీరు తుడవడానికి. మళ్ళీ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. శైలు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావా? గతజల సేతుబంధనం నీకు తెలీదు? రఘు కంఠంలో దాచుకుందామన్నా దాగని బాధ స్పష్టంగా వినిపించింది. లేదు బావా, లేదు, నాది బాధ కాదు, ఆనందం. ఈ సమయంలో మామయ్య ఉంటే నువ్వు ఓ ఇంటివాడివైనందుకు ఎంత ఆనందించేవారో. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ అంది శైలజ. ఇదెక్కడి విచిత్ర వ్యక్తి అన్నట్టు చూశాడు రఘు. 2 నిమిషాలాగి, అవును, నాన్నే ఉంటే అసలు ఇలా జరిగుండేది కాదు అన్నాడు గంభీరంగా. సరిగ్గా అదే సమయంలో హలో శైలజ, ఎక్కడున్నావా అంటూ వచ్చిందో అమ్మాయి. రా నిర్మల, మా బావొచ్చాడు, హైదరాబాద్ వెళ్తున్నాడు అని నా ఫ్రెండ్ నిర్మల బావా అంటూ పరిచయం చేసింది రఘుకి. యాంత్రికంగా నమస్కార ప్రతినమస్కారాలు అయ్యాయి. కమలను కూడా తీసుకురావాల్సింది, మా కాలేజీ చూసేది. ఏమీ తోచని దానిలా అంది శైలజ. రఘు మాట్లాడలేదు. శైలజ, ఇవాళ దేవానంద్ పిక్చర్ రిలీజ్ అయింది, అన్నయ్య ప్రోగ్రాం వేశాడు, నిన్ను తీసుకురమ్మనమని మరీ మరీ చెప్పాడు. ఇవాళ మధ్యాహ్నం మనకి 2 పీరియడ్స్ లేజర్ కదా, వెళదాం వస్తావా అని అడిగింది నిర్మల. ఆ మాటలు వింటూనే శైలజ ముఖంలోకి ఏవో భావాల కోసం వెదకసాగాడు రఘు. ఆ భావం గ్రహించిన దానిలా శైలజ కనురెప్పలు వాల్చుకుని ఏదో ఆలోచించుకున్న దానిలా వెళదాం నిర్మల అంది. అంతే, రఘు మొహం వివర్ణమైపోయింది. తనను అంతగా నిరాకరించిందెందుకో అతనికి అర్థమైపోయినట్లయింది.
హీనస్వరంతో వెళ్ళొస్తాను శైలజ అంటూ కదిలాడు. నిమిషంలో వచ్చిన అతని కంఠంలోని మార్పు విని శైలజ చలించింది. మనసు మోగబోగా ఏమీ మాట్లాడలేకపోయింది. వరండా వరకు వెళ్ళి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ సాగిపోతున్న రఘు గేటు దాటే వరకు అలా చూస్తూ నిలబడిపోయింది. రఘు మనసు వికలమైపోయింది. ఎవరా నిర్మల? ఎవరు వాళ్ళన్నయ్య? సినిమాకని ప్రోగ్రాం వేసినంత మాత్రాన శైలజ వెళ్ళాలా? వెంటనే ఎందుకు ఒప్పుకుంది? ఎప్పటినుంచి వాళ్లతో పరిచయం? నిర్మల వాళ్ళన్నయ్య ఎలాంటివాడు? శైలజ అతనితో ఎందుకు సినిమాకు వెళ్తాను అంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం ఎలాంటిది? ఒకవేళ శైలజకి అతనికి మధ్య? ఆ పైన ఆలోచించలేకపోయాడు. అందుకే నా శైలజ అంతలా మారిపోయింది. ఆ భ్రమలో పడైనా తనను తిరస్కరించింది. ఆ మాట తనతో చెబితే కాదంటాడా? తననంత మూర్ఖుడిగా తలచిందా? అభినందించి మరీ వాళ్ళ వివాహానికి ఒప్పుకునేవాడు. ఎందుకు చెప్పలేదు తనతో శైలజ? ఎందుకిలా చేసింది? ఆవేదన బాధలతో రఘు హృదయం బరువెక్కింది. ఎడంచేత్తో బాధగా జుట్టు పీక్కుంటూ కుడి చెయ్యి ప్యాంటు జేబులో పెట్టాడు. అంతే, జేబులో చేతికి తగిలిన వస్తువు గుర్తుకొచ్చేసరికి నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. నడి రోడ్డు మీదే చందనంతో తయారు చేసిన రాధాకృష్ణుల బొమ్మ. రాధ వయ్యారంగా నిలబడి మాధవుని మెడ తన హస్తయుగళాలతో బంధించి అరమోట్పు నేత్రాలు అద్దని మేలయ్యి ఉండగా వేణులోలుని కనునులోనికి ప్రేమభావంతో తన్మయంగా చూస్తుంది. తమకంగా ఆరాధనగా చూస్తున్న ఆ నేత్రాలలో ఓ పవిత్రమైన భావం నిండి ఉంది. ఆ లీలా మానుషుడు, ఆ నటనా సూత్రధారి మురారి కుడిహస్త అంగుళీలు అతి సున్నితంగా వేణువుని పట్టుకుని ఉంటే ఎడమహస్తం నల్లని నాగుబాముల రాధ సన్నని నడుముని చుట్టి ఉంది. తన కళ్ళలోకే చూస్తున్న రాధ ముఖంలోకి అతిశయించిన ప్రేమానురాగాలు కురిపిస్తూ చూస్తూ కేళీ వినోదం కావిస్తున్నాడు గోపాలుడు. రాధామాధవులు భార్యాభర్తలు కాలేదు, కానీ వారి ప్రణయగాథ ప్రతి ఒక్కరిని ఉత్తేజితుల్ని చేస్తుంది. వారిది అమర ప్రేమ. అలాగే మనం భార్యాభర్తలం కాలేదు గాని మన ప్రేమ అమరమైంది అని చెప్పి ఆ బొమ్మని శైలజకిద్దామని వస్తూ బజార్లో కొనుక్కొచ్చాడు రఘు. కానీ అసలు ఆ సంగతే మర్చిపోయాడు. జరిగిన దానికి అతని మనసు శతధా విశీతమైపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి శైలజకి ఇచ్చొస్తే అనుకున్నాడు, కానీ మళ్ళీ ఆ ఆలోచన మానుకుని ముందుకు సాగిపోయాడు రఘు. మనిషి ఎన్నో చేయాలి అనుకుంటాడు, ఎన్నో చేస్తాడు, చేస్తున్నాను అనుకుంటాడు అహంభావంతో. అన్నీ తను అనుకున్నట్లుగానే జరుగుతాయి అనుకుంటాడు అజ్ఞానంతో. అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి అనుకుంటాడు ఆశతో. ఏవేవో ఆశలు ఆశయాలు ఊహించుకుని క్షణక్షణానికి వాటిని పటిష్టం చేసుకుని నర నరాల్లోనూ వాటి ఔన్నత్యాన్ని సృష్టించుకుని అకస్మాత్తుగా ఆ ఆశలను అడియాసలు చేసుకోవాలంటే మానవుడు అపరిమితమైన బాధపడతాడు. ఆ బాధ అప్పుడప్పుడు అతన్ని మృత్యుముఖానికి చేరువుగా కూడా తీసుకువెళ్తుంది. పరిస్థితులు తారుమారైనప్పుడు మానవుని హృదయంలో ఊహించలేనంత మార్పు కలుగుతుంది. కొంతకాలంగా ఒక స్థిర నిశ్చయానికొచ్చి కొన్ని విషమ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిశ్చయాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మనిషి జీవోత్సవంలా తయారవుతాడు. ప్రపంచంలో తనంత ఒంటరి జీవి మరొకరు లేనట్టుగా ప్రవర్తిస్తాడు. వెలుగు కంటే చీకటిని ఎక్కువగా అభిలషిస్తాడు. ప్రస్తుతం శైలజ పరిస్థితి అలానే ఉంది. అసలే ఆమె మితభాషిణి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. తను మాట్లాడడం కంటే ఇతరులు మాట్లాడేది వినడం ఎక్కువ ఇష్టం. ప్రస్తుతం జరిగిన సంఘటన శైలజను విపరీతంగా మార్చేసింది. ఇంట్లో ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అడిగిన వాటికి అంటూ సమాధానాలిచ్చి ఊరుకుంటుంది. ఇంట్లో అన్ని పనుల్లోనూ తయారవుతుంది, కానీ అది ఉత్సాహంగా మటుకు కాదు. తన పని తాను ముభావంగా చేసుకుపోతుంది. కాలేజీకి వెళ్తుంది వస్తుంది. ఇంటిలో నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకుంటుంది. మిగిలిన కాలమంతా పుస్తక పఠనం. అవి కాలేజీ పుస్తకాలైనా సరే, తెలుగు సాహిత్యమైనా సరే, ఇంగ్లీషు సాహిత్యమైనా సరే, ఏదో ఒక పుస్తకంలో మునిగిపోతుంది. లేకుంటే ఏవేవో ఆలోచిస్తుంది. అలా ఆలోచించుకుంటూ అలసిపోయి నిద్రిస్తుంది. అలా యాంత్రికంగా ఇంట్లో జీవితం గడుపుతున్న శైలజని చూసి ఆ ఇంటిలో దుఃఖించని వారు లేరు. సరస్వతమ్మ గారి దుఃఖానికైతే అంతులేదు. నిక్షేపం లాంటి పిల్ల, బంగారం లాంటి మనసు, పిచ్చితల్లి ఏమవుతుందో అని ఆందోళన పడ్డారు. అమ్మా శైలజ, ఎందుకే అమ్మా ఇలా మారిపోయావు? నువ్వు ఇలా ఉండి నా హృదయాన్ని కోతకొయ్యకు తల్లి అంటూ బాధపడ్డారావిడ. అత్తయ్య, నేనేమీ మారలేదత్తయ్య. నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు?
నా వల్ల నీకు మిగిలిన వారికి కూడా బాధ తప్ప సంతోషం కలగడం లేదు కదూ. నేను ఏం చేయనత్తయ్యా, ఎవరికి ఏ విధంగానూ మనశ్శాంతి ప్రసాదించలేని బ్రతుకు నాది అంటూ శైలజ కూడా బాధపడింది. అందుకు కాదే తల్లి, మేమే నీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నావు. నువ్వు మనోవేదన చెందుతున్నావు నాకు తెలుసు, అందుకు కారణమేమే కదా తల్లి. అందుకే నేను కుమిలిపోతున్నాను. నా మాట విను తల్లి, ఏదో చిన్నప్పటి నుంచి నీ మీద పెంచుకున్న మమకారాన్ని విడలేకపోతున్నాను. సరస్వతమ్మ గారు చెబుతుంటే అర్థోక్తిలోనే అందుకునే, అలా అనకత్తయ్యా, నాకు తల్లివి తండ్రివి కూడా నువ్వే అయి పెంచావు కదత్తయ్యా. నిజం చెప్పాలంటే వారిజి కంటే ఎక్కువగా కూడా చూసుకున్నావు నన్ను. అవన్నీ మర్చిపోగల కృతజ్ఞురాలినా నేను. నీ మనసు ఎప్పుడూ మారదు, మారకూడదత్తయ్యా. నీ అనురాగం నా మీద ఎప్పుడూ నిలిచి ఉండాలి. నీ ఆశీర్వాదం నాకెప్పుడూ లభించాలి. ఇంకో మాట అత్తయ్యా, నేనేదో మనోవేదన చెందుతున్నాను అన్నావు. ఒక్క క్షణమాగి సరస్వతమ్మ గారి రెండు చెంపలు నిమురుతూ, పిచ్చత్తయ్యా, నేనేమీ బాధపడడం లేదు. అయినా దేనికోసమని బాధపడుతున్నాను అనుకున్నావు? వారిజి లేదు ఏమైనా మాట్లాడడానికి. అక్కయ్యకి ఇంట్లో పని సరిపోతుంది. ఏమిటో వేధవది, ఆ కాలేజీ పుస్తకాలు చదువులతోనే సరిపోతుంది. విసుగు పుడుతుంది అత్తయ్యా, అంతకన్నా ఏమీ లేదు. అందుకు నువ్వేదో ఊహించేసుకుని బాధపడకు, నాకేమీ లేదు, చక్కగా ఉన్నాను. ఇందులో ఒకరి వల్ల ఒకరు బాధ చెందవలసిన పని లేదు. నా గురించి నువ్వేమీ మదన పడకు, అదే నేను కోరేది అంది శైలజ. పిచ్చి తల్లివమ్మా నువ్వు, నువ్వు పెద్దదానివయ్యావు. నీ మంచి చెడులు నీకు తెలుసు. నీ మనసు అతి సున్నితమైంది, కాలక్షేపంగా ఉంటుంది. పోని వారిజిన ఒక వారం రోజులు ఉండేలా రమ్మని రాయి అన్నారావిడ. శైలజ తల ఆప్యాయంగా నిమురుతూ. శైలజ చిన్నగా నవ్వింది. ఎంత పెద్దదాన్నైనా నీకు చిన్నదాన్నే కదా అత్తయ్యా. నా కాలక్షేపానికని వారిజనం సంసారాన్ని వదిలి రమ్మనమని రాయినా? బాగుంది, చాలా బాగుంది అత్తయ్యా అందలాగా నవ్వుతూనే. నిజమేనే అమ్మాయి, పెళ్ళైన ఆడపిల్ల పరాయిదేగా, వాళ్ళ ఇష్టాయిష్టాలు. నిజమే, రాయొద్దులే. నువ్వు అసలు ఎప్పుడూ గంభీరంగానే ఉంటావు, అందులోనూ ఈ మధ్యన నీలో చాలా మార్పు వచ్చింది. నువ్వంత గంభీరంగా ఉంటే తట్టుకోలేనే తల్లి, ఉత్సాహంగా ఉండు. అప్పుడే నాకు మనశ్శాంతమ్మా శైలజ. ఒక్క విషయంలో నీ అభిప్రాయం నాకు చెప్పమ్మా. నిన్న ఆ విషయం అడిగేటంత చనువు ఉంది నాకు, చెబుతావా తల్లి? అదేమిటత్తయ్యా అలా అడుగుతావు? చెబుతావా ఏమిటి, చెప్పు అని అడుగు. అడగత్తయ్యా, తప్పకుండా చెప్తాను అంది శైలజ నిశ్చలంగా. నేను చెప్పేది శ్రద్ధగా విని నా బాధని అర్థం చేసుకో తల్లి. మీ మామయ్య ఉన్నంతకాలం ఈ ఇంట్లో అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. ఆయన పోయారు, ఈ ఇంటికేదో ముసలం పట్టుకున్నట్టు అయ్యింది. లేకపోతే అటు రఘు ఇటు నువ్వు ఎందుకు ఇలా మారిపోతారు? జరిగింది ఎన్నిసార్లు తలుచుకుంటే మాత్రం లాభమేముంది? ఈ ఇంటిలో అందరూ ఒకదారయ్యారు. అవునమ్మా, వారిజా దాని సంసారం అది చేసుకుంటుంది. పెద్దబ్బాయి సంసారం సలక్షణంగా ఉంది. రఘు, అవును రఘు, వాడి సుఖం వాడు చూసుకున్నాడు. ఇంకా నువ్వు, నువ్వు ఓ ఇంటి ఇల్లాలివి కావాలి, అదే నా కోరిక. ఇంకా ఈ వయసులో నాకంతకంటే ఆనందం ఏముంటుంది? మీ మామయ్య ఆత్మ సంతోషిస్తుంది. నీకు ఇష్టమైతే, సరస్వతమ్మ గారు చెప్పుకుపోతూనే ఉన్నారు. నీకు నేనేమన్నా బరువుగా ఉన్నానా అత్తయ్యా? అశ్రసిక్త నయనాలతో ప్రశ్నించింది శైలజ. అదేమిటే తల్లి, నువ్వు నాకు బరువేమిటి? ఆశ్చర్యపోయారావిడ. అంతేనత్తయ్యా, నా చదువు పూర్తి కానీ అంతవరకు ఆ విషయాలేమీ ఎత్తద్దత్తయ్యా. దయుంచి అంతకంటే నేనేమీ చెప్పలేను, క్షమించు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలజ. సరస్వతమ్మ గారు నిర్ఘాంతపోయారు. చల్లని గాలికి సన్నజాజి పందిరి కింద చాప వేసుకుని వెళ్ళకిలా పడుకుని నిర్మలంగా ఉన్న ఆకాశంలో పల్టీలు కొడుతూ గమ్యాలకేసి సాగిపోతున్న రకరకాల పక్షుల్ని చూస్తుంది శైలజ. అలా ఎంతో ఎత్తులో స్వేచ్ఛగా ఎగురుతూ దూరదూర తీరాలకు సాగిపోతున్న ఆ శాకుంతల సంతానాన్ని చూస్తున్న కొద్దీ శైలజ మనసులో ఏదో అర్థం కాని ఆవేదన తలెత్తింది. నిరంతరం నిరాశ నిస్పృహలతో, కక్షలు కార్పణ్యాలతో, అసూయ ద్వేషాలతో కొట్టుకుపోయేది ఈ మనిషి జీవితం. ఈ జీవితం కంటే ఆ పక్షి జీవితం ఎంత గొప్పది! అడుగు వేస్తే కట్టుబాట్లు. ఈ మనిషి చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, నోళ్లకు, అన్నిటికీ సంకెళ్ళి. ఈ బ్రతుకుల్లో ఏముంది, అంతా వంచన తప్ప. అలా ఆ పక్షిలా ఒక హద్దు అదుపు లేకుండా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు పక్షిలా ఎగిరిపోతే ఎంత బాగుండును? తన ఆలోచనకి తనే నవ్వుకుంది. ఇవాళ తనకేమైంది, ఇలా ఆలోచిస్తుంది? అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైంది అని కదా చెబుతారు.
అనేక శాస్త్రాలు చెబుతుంది. మంచి చెడ్డలు తెలుసుకోగల జ్ఞానం ఒక మనిషికి తప్ప ఈ లోకంలో మరో ప్రాణికి ఉండదు. మానవ జన్మ ఎత్తడమే మహా గొప్ప అనుకున్నప్పుడు ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవద్దా? మనిషిగా పుట్టినప్పుడు ఒక మంచి పనైనా చేయొద్దా? ఎన్నో కష్టసుఖాల సమ్మిశ్రితమే మానవ జీవితం అని చెప్తారు కదా. అలాంటప్పుడు ఈ మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంతో ఎదుర్కోలేక పిరికివాడిగా చస్తాడెందుకు? ఆ చావుల్లో ఎన్ని రకాలు? మనిషి జీవితమే విచిత్రమైంది. అలా అలా ఆలోచిస్తున్న శైలజ మనసు బరువెక్కిపోసాగింది. బుర్రలోని ఆలోచనలన్నీ పారద్రోలి మనసు ఆలోచనల నుంచి మరలించాలి అని సన్నగా తీయగా గొంతెత్తి నెమ్మదిగా పాడుకోసాగింది. సావిర హే తవదేనా రాధా పాట అలా పూర్తి చేసిందో లేదో అంతవరకు శైలజకు కొంచెం దూరంగా నుంచుని వింటున్న సుగుణ, ఏమిటమ్మోయ్ శైలజ విరహగీతాలు పాడుతున్నావు అంటూ నవ్వుతూ వచ్చి శైలజ పక్కన కూర్చుంది. ఛా, విరహగీతమని కాదక్కా, అసలు జయదేవుడి అష్టపదులంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియకే అడుగుతున్నావా అంది శైలజ అలా పడుకునే. లేదులే, ఊరికే అన్నాను కానీ ఇదేం పుస్తకం అంటూ చదువుతూ చదువుతూ గుండెల మీద పెట్టుకున్న పుస్తకం తీస్తూ అంది సుగుణ. చూసి శేష ప్రశ్న, ఇది వరకు ఒకసారి చదివావేమో అంది. శైలజ లేచి కూర్చుంటూ, ఒకసారి ఏమిటక్కా, ఇప్పటికీ 2 సార్లు చదివాను, ఇది 3వ సారి. శరత్ నవలలు చాలా మటుకు చదివేశాను కానీ ఈ శేషప్రశ్న అర్థం కాక శేషప్రశ్నగానే ఉండిపోయింది. ఇందులో కమలపాత్ర చిత్రీకరణ నాకు ఎలా చూసినా అర్థం కావడం లేదు, అందుకే మళ్ళీ చదువుతున్నాను. ఈ పుస్తకం నువ్వు చదివావేమో? చదివాను కానీ నువ్వన్నట్టు నాకు ఈ నవల కొరుకుడు పడలేదు. కమలపాత్ర చిత్రీకరణే కాదు, ఉపేంద్రుని పాత్ర కూడా నాకు అర్థం కాలేదు. శరత్ నవలలు బాగుంటాయి కదూ, సరే కానీ పుస్తకం చదువుకోవడానికి తెచ్చుకుని పాటలు పాడుతున్నావే మందహాసంతో అడిగింది. నాకు అర్థం కాని విషయం ఏదైనా అవగాహన చేసుకోవాలంటే నేనేం చేస్తానో తెలుసా? చదివేది ఆపేసి మనసుతో పాడుకుంటూ బుర్రతో ఆలోచిస్తూ ఆ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను, తెలిసిందా అంది శైలజ నవ్వుతూ. భలే దానివే, సుగుణ కూడా హాయిగా నవ్వింది. నిజంగా ఆమెకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ శైలజ తను కలిసి ఇంత ఎక్కువగా మాట్లాడుకునే హాయిగా నవ్వుకోలేదు. మళ్ళీ చాలా రోజులకి శైలజ మామూలుగా మాట్లాడుతున్నందుకు సుగుణ హృదయం ఆనందంతో ఎగిసిపడనారంభించింది. ఆ పూట వంట పనులు సుగుణకు లేకపోవడం వల్ల ఆ మాత్రం తేలికగా కూర్చోగలిగింది. ఇంట్లో రఘు వివాహం అయినప్పటి నుంచి సుందరమ్మ గారు ఉన్నారు ప్రసాద్తో సహా. వంటింట్లో సుందరమ్మ గారు వంట చేస్తున్నారు. బుజ్జిగాడిని తీసుకుని ప్రసాద్ ఎక్కడికో షైరు వెళ్ళాడు. సరస్వతమ్మ గారు లోపలే ఉన్నారు. మళ్ళీ పాలేరు పశువుల్ని తోలుకొచ్చాక వాడు భోజనానికి వచ్చే వరకు సుగుణకు ఖాళీయే. ఈ మధ్య సాయంత్రం వంట పని లేకపోవడం వల్ల శైలజతో ఎక్కువ కబుర్లేసుకుని కూర్చుంటుంది. హఠాత్తుగా అంది సుగుణ, శైలజ నా మీద నీకు అభిమానం ఉంది కదూ? తెల్లబోయింది ఆ అసందిగ్ధ ప్రసంగానికి. చెప్పు శైలజ, నేనన్నా నా మాటన్నా నీకు అభిమానం ఉందా లేదా? శైలజ పెదవులు విచిత్రంగా కదిలాయి. అబ్బో, చాలా రోజులకు చాలా మంచి సందేహమే వచ్చిందే. నవ్వులాట కాదు శైల, నిజం చెప్పు. నువ్వు ఎందుకు అడుగుతున్నావో తెలియదక్కా, కానీ నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం కావాలంటే నా కళ్ళల్లోకి చూడు, ఏముందో తెలుస్తుంది అంటూ సుగుణకేసి సూటిగా చూసింది కన్నార్పకుండా. ఆ కళ్ళల్లోకి చూసిన సుగుణ మనసు ఆనందంతో నిండిపోయింది. శైలజ నల్లని కాటుక కన్నుల్లో నిర్మలంగా అభిమానంతో పొంగులవారే ఆమె అంతరంగాన్ని ఆ కన్నులలో చూసి సుగుణ చిన్నపిల్లకు మళ్ళీ మురిసిపోయింది. నాకు తెలుసు శైలజ, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. కానీ నేను నీలా చదువుకున్నదాన్ని కాదు, నేను కొంచెం మొరటగా కూడా మాట్లాడతానేమో, అందుకు నువ్వేమీ అనుకోకు. చదువుకున్న వాళ్లకు మళ్ళీ సున్నిత హృదయం సౌకుమార్యంగా మాట్లాడడం నాకు చేత కాదు, సుగుణ మెల్లగా చెప్పుకుపోతుంది. చాలు చాలక్క, ఇప్పుడు ఏమైందని నీకు? నీకు చదవలేకపోతే చదువుకున్న చాలామందిలో లేని సుగుణాలు నీలో చాలా ఉన్నాయి. చదువు మంచితనానికి, సభ్యతా సంస్కారాలకి, వినయ విధేయతలకి, అంతకంటే మంచి మనసుకి కొలబద్దలు కాదక్క. నీ మంచితనాన్ని చదువులతో సరిపోల్చకు అంది కొంచెం గట్టిగానే. నువ్వు అలా అంటావని నాకు తెలుసు శైలజ, ఒక చదువు మటుకే నీ లెక్క కాదు అని నాకు తెలుసు. అందువల్లే నేను నీకింత దగ్గరయ్యాను కదూ, శైలజ కన్నుల్లోకి చూస్తూ అడిగింది. నిజం తెలుసుకున్నావక్కయ్యా,
ఇది నీ స్వవిషయమే అయినా నిన్ను అడిగే ప్రస్తావిస్తున్నాను కనుక మర్యాద తప్పలేదని అనుకుంటున్నాను. ఆశ్చర్యంగా చూసింది శైలజ. నిజంగా తను అనుకున్నట్లుగానే ఎంతో చదువుకుని సభ్యత తెలియకుండా ప్రవర్తించే కొంతమంది కంటే అక్క ఎంత నయం అనుకుంది. పర్వాలేదు చెప్పక్క అంటూ తొందర చేసింది. అవును నువ్వేమనుకోవు నాకు తెలుసు, నీ దగ్గర నాకు ఆ మాత్రం చనువిచ్చాను చాలు అని ఒక్క నిమిషం ఆగి, రఘుని చేసుకోనందుకు నువ్వు మనసులో మదనపడుతున్నావు కదూ, నిజం చెప్పు అంటూ శైలజ కేసి పూర్తిగా తిరిగింది. ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్న శైలజ ముఖం పాలిపోయింది. ఒక్క నిమిషం కనురెప్పలు ఓసారి టపటపలాడించి కిందకు వాల్చేసింది సమాధానం చెప్పకుండా. అస్తమాను అందరూ నీకు ఏదో ఒక రకంగా గుర్తు చేయటం వల్ల నీకు బాధే కాదనను, కానీ తప్పనిసరిగా ఈసారికి సమాధానం చెప్పు చాలు, నీకు ఇష్టం లేకపోతే మటుకు చెప్పొద్దు. శైలజ కనురెప్పలు పైకెత్తి చూసింది. ఆ కన్నులలో ఇందాకటి నిర్మలత్వం ప్రశాంతత లేనేలేవు. విషాదం కుమ్మరిస్తున్నట్టున్నాయి ఆమె చూపులు. ఇందులో చెప్పడానికి ఏముందక్కయ్యా, ఒక విషయం చెప్తాను విను. మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాని మీద ఆశ పెట్టుకుంటాడు. ఆ ఆశను ఆచరణలో పెట్టడానికి నిరంతరం కృషి చేస్తాడు. ఆ ఆశలు ఆశయాల ఔన్నత్యాలను నర నరంలోనూ పటిష్టం చేసుకుంటాడు. కానీ ఏదో ఒక క్షణాన ఆ ఆశలన్నీ అడియాసలను తెలుసుకున్నప్పుడు ఆ మనిషి ఎంత బాధపడతాడో ఎవరైనా మాటలతో చెప్పగలరా? అది అనుభవించాలి గాని. అంతేనక్క అంతే, అది సహజం కూడా, అంతకన్నా ఏమీ లేదు. జరిగిపోయిన దానిని గురించి ఇప్పుడు నేనేమీ బాధపడడం లేదు. మొదట్లో చాలా బాధపడ్డాను నిజమే, గతం నాస్తి. ఎటువంటి గాయాలనైనా మాన్పగల శక్తి కాలానికిచ్చాడు కాబట్టి భగవంతుడు ఎప్పటికప్పుడు బతికిపోతున్నావు. నాకిప్పుడు ఏ బాధ లేదు, ఎక్కడో చూస్తూ అంది శైలజ. నువ్వు చెప్పిందంతా నిజమే. రఘు అలా ఎందుకు మారిపోయాడో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఏ విషయమైనా సరే వదిన అదిలాగా ఇదలాగా అంటూ చెప్పి అభిప్రాయాలు అడిగే రఘు ఒక్కసారిగా ఏ నిశ్చయం చేసుకుందే నేను కమలను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు? అంటే అతడు నాతో చెప్పలేదని నా బాధ కాదు, అతను పెద్దవాడైపోయాడు. ఆ మాటతోనే నీ మనసు విరిగిపోయిందని నాకు తెలుసు. నువ్వు అతన్ని చేసుకోను అనడంలో కూడా తప్పులేదు, పోతే మాటలతో నీ మనసుకైన గాయాన్ని మాన్పలేము. నువ్వన్నట్లు కాలంలోనే కరిగిపోవాలి. ఇంత గొడవ జరిగినా ఎవరి దారిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఏటొచ్చి నువ్వు ఒక్కదనమే మిగిలిపోయావు అంటూ ఆగింది సుగుణ. శైలజ మాట్లాడకపోవడంతో తిరిగి తనే అంది సుగుణ, ఈ ఇంట్లో అందరూ ఎవరి దారిన వారయ్యారు, ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారు, ఇంకా నువ్వున్నావు. నువ్వు రఘు గురించి బాధపడడం లేదన్నావు, పడినా ప్రయోజనం లేదు అని నేనంటున్నాను. ఇంక నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాలి. నువ్వు ఒక ఇంటిదానివైతే మాకు తృప్తి ఆనందమును అంటూ ఆగింది. ఆ సంభాషణ తిరిగి తిరిగి అక్కడికి వస్తుంది అని శైలజకు తెలుసు. ఎందుకు ఇలా వీళ్ళందరూ తన వెంట పడతారు పెళ్లి చేసుకోమని? రఘు చేసుకోకపోవడం వల్ల తను బాధ చెందుతుంది అని ఇంట్లో అందరూ అనుకోవడం ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏమొచ్చింది? సృష్టి చలనం ఆగిపోతుందా ఏమిటి? ఎందుకు ఇలా వీళ్ళందరూ తననే బాధ పెడతారు? తన హృదయానికి తగిలిన గాయం పచ్చి ఆరకుండానే తను వివాహం చేసుకోగలదా? తనలో తాను ఆలోచించుకుంటోంది. ఆమె ఆలోచన చూసి, శైలజ మాకు బరువయ్యి నిన్ను పెళ్లి చేసుకోమని తొందర పెట్టడం లేదు. ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు. వయసొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకే బాధ. పైగా చాటును అనుకోవడం కూడా కాదు, ముఖాన్నే అడిగేస్తారు. మొన్నటికి మొన్న చూడు, మీ పిల్లలందరికీ వివాహాలు చేశారు కదా, మీ మేనకోడల్ని కోడలుగా చేసుకుంటామని చెప్పి అలాగూ చేయకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేయకుండా అలా వదిలేశారే అని అడిగారట. పాపం అత్తయ్య ఆ మాట చెప్పి ఎంతగానో బాధపడ్డారు అంది సుగుణ. నిజమా? ఎవరా అన్నది? వాళ్ళకెందుకు, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటే? అయినా అలాంటి వాళ్ళకి జడవకూడదక్కయ్యా ఆవేశంగా అంది. అలా అంటే ఎలా శైలజ? ఇది సంఘం, మనతో దానికి అవసరం లేకపోవచ్చు, కానీ మనకు సంఘంతో అనేక రకాల పనులుంటాయి, కాదనలేము. దాన్ని ఎదిరించి ఏమీ చేయలేము. అలాగని దానికి తల ఒగ్గితే బ్రతుకు భారమవుతుంది. ఒకసారి రఘు ఈ మాటే అన్నాడు, గుర్తుందా? పోనీలే శైలజ, నిజానికి జరిగిందానికి నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయను, ఏమీ చేయలేని పరిస్థితి నాది. అక్కయ్య నా మీద సానుభూతి చూపించకు, ఒకరు సానుభూతి భరించలేను.
ఎప్పటికైనా నన్ను నేనే ఓదార్చుకోవాలి. ఒకరి ఓదార్పు నేను భరించలేనక్కయ్యా, తల తిప్పుతూ అంది. నీ అభిమానం నాకు తెలియందా శైలజ? ఇంతసేపు ఉండి చివరగా చెప్తున్నాను, మీ బావ కూడా నీ అభిప్రాయం తెలుసుకోమన్నారు. తనకు తెలిసినంతవరకు ఒకటి రెండు మంచి సంబంధాలున్నాయట. శైలజ ముఖంలోని భావాలను పరిశీలిస్తూ అడిగింది సుగుణ. అక్కయ్య, నీతో చెబుతున్నాను, ఇప్పుడప్పుడే నాకు వివాహంపై కోరిక లేదు. ఇంకో సంవత్సరం చదువుంది, అంతవరకు దయచేసి ఆ ప్రస్తావన నా దగ్గర తేకండి. సుగుణ ఇంకేం మాట్లాడగలదు, నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో, అమ్మాయి సుగుణ, వెంకట వెళ్ళిపోతాడట, వాడికి కాస్త అన్నం పెట్టేయమ్మా అంటూ అత్తగారు పిలిచేసరికి సుగుణ లేచి వెళ్ళింది. ఆ కనుచీకట్లలో అక్కడే కూర్చుండిపోయింది శైలజ. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.